అయోధ్య తీర్పు నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఫోన్లో మాట్లాడారు. శాంతి భద్రతలు కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అమిత్ షా ముఖ్యమంత్రులను కోరారు. ఆయా రాష్ట్రాల్లో ఇప్పటికే తీసుకున్న చర్యలను అమిత్ షా అడిగి తెలుసుకున్నారు. అన్ని వర్గాల ప్రజలు తీర్పును స్వాగతించాలని అమిత్ షా కోరారు. సుప్రీంకోర్టు తీర్పుపై ముస్లిం పర్సనల్ లా బోర్డు స్పందించింది. అయితే ఇందులో తమకు ఆమోదయోగ్యం కాని విషయాలు కూడా ఉన్నాయని పేర్కొంది. మరొక్కసారి దృష్టి సారించాల్సిందిగా సుప్రీంకు విన్నవిస్తామని తెలిపింది. న్యాయపరంగా ఎలా అడుగువేయాలో త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. సుప్రీంకోర్టు తీర్పు తమకు సంతృప్తికరంగా లేదన్నారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో చర్చించాల్సిన విషయాలు ఉన్నాయని, 15వ శతాబ్దానికి ముందు ఆధారాలు ఉన్నాయి అంటే 15వ శతాబ్దం తర్వాత కూడా ఆధారాలు ఉంటాయి కదా అని ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రశ్నించింది. और पूरे मुल्क के आवाम से यही अपील करते हैं कि वो पीस और ट्रैंक्विलिटी को मेंटेन रखें. किसी किस्म का कोई प्रोटेस्ट या कोई एहतियात किसी साइड से नहीं होना चाहिए. ना कोई इसके लिए ये सोचना चाहिए कोई डिफीट किसी की है या किसी की विक्ट्री है. तो दैट वी हैव ऑलवेज सेड एंड टुडे आल्सो वी रिटेट इट एंड वॉट एवर लीगल कोर्स इज पॉसिबल दैट वी विल अडॉप्ट. वी आर स्पेशली dissatisfied with some findings of the Honorable Supreme Court, which we have just heard. But after going through the judgment, we will clarify those things in detail. So today, I can only say that judgment is not satisfactory and is not as per our expectations. We are not satisfied with it. And especially from the fact that the land of the mosque, even of the inner courtyard, in which prayers were offered, that too has been given to the other side. Isme ye hum isko nahi put